హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ జీకే ఫిఫ్టీన్ తెలుగు ఫ్రెండ్స్ మీ దగ్గర టైం ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోని ఇది చూడండి ఎందుకంటే ఇందులో మోర్ అప్డేట్స్ అనేది మీకు దొరుకుతాయి డైరెక్ట్గా మీరు ఒకటి రెండు సార్లు చదివిన తర్వాత మీకు ఇంట్రెస్ట్గా ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను టైం అనేది చాలా తక్కువ తీసుకోవడం జరుగుతుంది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు నేను చెప్తున్నటువంటి అన్ని లింకులు కూడా మన డిస్క్రిప్షన్లో కింద ఇస్తున్నాను అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇలానే మీరు డైరెక్ట్ కూడా వెళ్ళేసి గూగుల్ ఓపెన్ చేయండి మీ మొబైల్లో గూగుల్ ఉంటుంది లేకపోతే క్రోమ్ రోజు ఉంటుంది ఓపెన్ చేయండి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ జీకే ఫిఫ్టీన్ తెలుగు అని టైప్ చేయండి అలా టైప్ చేస్తానే మనకు టాప్లో ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మన అప్సల్ వెబ్ పేజ్ వస్తుంది ఓకే ఇక్కడ లేటెస్ట్గా ఇప్పుడు మనం ఓపెన్ చేయడం జరిగింది ఇలా ఓపెన్ చేయండి అలా ఓపెన్ చేస్తాను మనకేమిటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియన్ కాస్ట్ గార్డ్ నుంచి మనకు అప్డేట్ అనేది రావడం జరిగింది ఓన్లీ టెన్త్ క్లాస్ అర్హతతో ఆల్రెడీ ఫ్రెండ్స్ నేను వీడియో చేయలేదు ఇది అది మనకు తెలుగు జాబ్ పాయింట్లో నేను చేశాను ఓకే అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నది దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది ఓకే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకే అలానే ఇక్కడ సెకండ్ పేజ్ కూడా ఉంది ఇక్కడ వెళ్ళేసి కూడా చెక్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇలా మీరు చెక్ చేయండి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై అనేది చేసుకోవచ్చు చాలా రకాలుగా ఇందులో అప్లోడ్ అని చేయడం జరిగింది అయితే మీరు చేసిన చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఏ పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారు అంటే చూడాలనుకుంటున్నారు దాని మీద దీని మీద ఇలా క్లిక్ చేయండి ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఇలా క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ అప్లికేషన్ సంబంధించి ఏ పోస్టులు ఉన్నాయి అలానే సెంట్రల్ గవర్నమెంట్ జాబా ఇండియన్ ఆల్ ఇండియన్ ఓవర్ ఇందులో అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్లో అప్లై చేయాలి అలానే మనకు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు వరకు మనకు లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఓకే ఆ తర్వాత ఇందులో మీరు కానీ చూసుకుంటే టెన్త్ అలానే డిప్లొమా ఎన్ని డిగ్రీ అలానే ఎవరైనా కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చు అలానే పద్దెనిమిది నుంచి ముప్పై మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు ఓకే శాలరీ కూడా మనం కానీ చూసుకున్నట్లయితే చాలా మంచి శాలరీ ఓకే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే సెల్ అంటే మీకు ఇందులో సెలక్షన్ అనేది కూడా రిటర్న్ టెస్ట్ ఉంటుంది అలానే మనకి ఏంటంటే ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుందని తెలియజేస్తున్నారు అప్లికేషన్ అడ్రస్ అనేది ఇక్కడ వేరు వేరే అడ్రస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది మీరు వేరు వేరే అడ్రస్ కూడా మీరు సెండ్ చేయాలి అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ చూడండి వేరే వేరే అడ్రస్ అనేది ఇచ్చారు ఆ అడ్రస్కి మీరు సెండ్ చేయాల్సి వస్తుంది ఓకే అప్లికేషన్ ఫీజ్ అనేది కూడా ఏం లేదు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్షల్ వెబ్ పేజ్ కూడా ఇచ్చున్నాను ఆ తర్వాత ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు పీడిఎఫ్ అనేది కూడా ఓపెన్ అనేది అవుతుంది ఇలా క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన వన్ ఆర్ టూ సెకండ్ లో నెట్ స్పీడ్ గా ఉన్నట్లయితే డైరెక్ట్గా ఏమిటంటే మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అనేది ఇలా అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలా జన్యున్ గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ పొందండి డైలీ డైలీ అలానే మరొక అప్డేట్ కూడా ఉంది చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ కూడా మనం ఏం చేయాలంటే మీ మొబైల్లో క్రోమ్ రోజులు ఎత్త గూగుల్ అనేది ఓపెన్ చేయండి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మీరు చేసే అంటే ఫ్రెండ్స్ మీ మొబైల్లో ఇలా తెలుగు జాబ్ పాయింట్ అని సర్చ్ చేయండి సెర్చ్ చేస్తే మనకి ఏమిటంటే మన అప్సల్ వెబ్ పేజ్ ఇక్కడ టాప్ లో రావడం జరుగుతుంది ఓకే ఇక్కడ వస్తుంది కదా దీంట్లో కూడా క్లిక్ చేయండి ఇందులో కూడా ఫ్రెండ్స్ అందులో ఇందులో రెండింటి అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మనం అప్లోడ్ చేస్తుంటాం టైం లేకపోయినా కూడా టైం ఎలా కూడా సేవ్ చేసి అదే కాకుండా మన టెలిగ్రామ్ అకౌంట్ లింక్ అనేది కూడా ఇక్కడ ఇచ్చున్నాను డైరెక్ట్గా మీకు టెలిగ్రామ్ అకౌంట్లకి జాయిన్ అయితే అవుతారు ఓకే ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ అవ్వండి మోర్ అప్డేట్స్ అనేది అందరూ కూడా పొందుతారు ఇక్కడ మీరు చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ హెల్పర్ ఉద్యోగ భర్తీ అనేది అందరూ అర్హులే అప్లై అనేది చేసుకోండి ఇక్కడ దీనికి సంబంధించి అప్డేట్ కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది చాలా జాబ్స్ అనేది ఉన్నాయి ఒకటి రెండు సార్లు చూడండి ఎలిజిబుల్ అయితే మాత్రం అప్లై చేసుకోండి మోర్ అప్డేట్స్ కోసం ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కానీ యాక్టివ్ చేసుకోండి ఈ రెండు అనేది కూడా కింద ఇస్తున్నాను అక్కడ నుంచి ఓపెన్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను జై హింద్